Ajaksha, Rozu Gaurava, Mantri Varilu, Pension La Pampini Meda, Mevadina Twenty, Prasnaki, Vivaranga Samadhanam Ivvadam Jarigindi Ajaksha. Aithe, YSR Congress Party Prabhutvam, Samardhavantanga Amalu Chestunna Twenty, Aneka Sankshema Karyakramallo, Vijayavantanga Nirvahistunna Twenty, Pension Pampini Okati Ani Cheppi, Cheppalsina Twenty Avasaram Undi Ajaksha. అయితే ప్రజలకి గతంలో ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది అనేటువంటిది తెలియాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు ప్రారంభించడమే 40 లక్షలతో ప్రారంభిస్తే 1000 రూపాయల పెన్షన్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 55,61,527 మందికి 2,250 రూపాయల పెన్షన్తో పంపిణీ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. చివరికి 2018-19 అక్టోబర్ వరకు 42,66,000 మందికి వాళ్ళు పెన్షన్లు ఇచ్చి, ఆనవాయితీ ప్రకారం ఎన్నికలకు ముందు పెన్షన్లు ఇవ్వడం, పెన్షన్లు పెంచడం, అదనంగా పెన్షన్లు ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ ఆనవాయితీ కాబట్టి, చివరిలో అంటే నవంబర్ 2018లో 9 లక్షలు అదనంగా ఇచ్చి 51 లక్షలు పెన్షన్ మేము ఇచ్చామని చెప్పి చెప్పుకుంటే, ఈ ప్రభుత్వం 55,61,000తో ప్రారంభించి ఈరోజు 61,16,000 మందికి పెన్షన్ ఇస్తూ, ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 27,687 కోట్లు ఖర్చు పెడితే, ఈ ప్రభుత్వం 33 నెలల కాల వ్యవధిలో 47,174 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గించినందువల్ల దాదాపుగా 10,60,000 మంది ఈరోజు లబ్ధి పొందడం జరిగింది. వాస్తవానికి అధ్యక్ష, ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పెన్షన్ల పంపిణీ ఎంత గందరగోళంగా ఉండేది అంటే, గ్రామాల్లోకి వెళ్ళాలంటేనే గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో శాసనసభ్యులకు. ఎక్కడికి వెళ్ళినా సరే మాకెందుకు పెన్షన్ ఇవ్వరు, మాకు పెన్షన్ రావడం లేదని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఈరోజు శాసనసభ్యుల పెన్షన్ విషయంలో తలెత్తుకుని గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాము అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకు అండగా నిలవడానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా ఇది అని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అయితే పాపం 1000 రూపాయలు పెన్షన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పాడు అధ్యక్ష. దివ్యాంగులకు సంబంధించి 1500 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈరోజు అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాం. గ్రామాల్లోకి వెళ్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుక మడతీసి నేను 80% వైకల్యం దాటితే 1500 ఇస్తానన్నాడు. పోనీ 80% వైకల్యం దాటితే 1500 ఇస్తాడంటే ఎక్కడికి వెళ్ళినా పాపం వాళ్ళకి 100% అంగవైకల్యం ఉన్నా వైద్యులకు చెప్పించి 79% అంగవైకల్యం ఇప్పించి ఈరోజు దివ్యాంగులకు సంబంధించి కూడా న్యాయం చేయలేనటువంటి ప్రభుత్వం ఈరోజు మాట్లాడడం దుర్మార్గం అనేటువంటి పరిస్థితి. ఈరోజు వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ, చేనేత కార్మికులు కానీ, కళ్ళుగీత కార్మికులు కానీ, చర్మకారులు కానీ, డప్పు కళాకారులు కానీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానీ, ఒంటరి మండలు కానీ, కిడ్నీ బాధితులు కానీ 2,500 నుంచి 3,000, 5,000, 10,000 రూపాయల వరకు పెన్షన్ వాలంటీర్లు పంపించి ప్రతి నెల 1వ తేదీకల్లా వాలంటీర్ని ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి చేతిలో పెన్షన్ పెట్టిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఒకసారి చూస్తే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత, అంతకుముందు అయితే గ్రామ పంచాయతీకి ఒక పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఉండేవాడు, ఉదయం నుంచి సాయంకాలం దాకా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని నియమించిన తర్వాత దాదాపుగా తొలి రోజే 95% మందికి ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. దాదాపుగా 99.25% తగ్గకుండా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అనేక రకాలైనటువంటి ఈరోజు అంత శాతానికి పెంచడానికి కారణం ఈరోజు ఆర్బీఎస్ యాప్ కానీ రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఎందుకంటే కొంతమంది ఇంతకుముందు వేళ్ళు పడలేదు, నీ కాలంలో ఐరిస్ రాలేదని చెప్పి రకరకాలైనటువంటి కారణాలతో వాళ్ళు పెన్షన్ పొందలేకపోతే ఈరోజు అవకాశం కలిగింది. అదేవిధంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సచివాలయ పరిధిలోనే ఈరోజు పెన్షన్ని మంజూరు చేసి ఈరోజు పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా, జన్మభూమి సభలతో పని లేదు, జన్మభూమి కమిటీలు అవసరం లేదు, ఎవరికి ఏమి అవసరం లేకుండానే ఈరోజు నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంపించేటువంటి
ఏర్పాటు జరిగింది. అయితే ఈరోజు ఒక్కసారి ఒక్క ఉదాహరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మా జిల్లాలో ఒక దివ్యాంగుడు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పెన్షన్ అడిగితే దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీ ఒక ఫోన్ చేసి పెన్షన్ ఇవ్వండి అంటే పాపం పెన్షన్ ఇవ్వలేదు అతనికి. ఆ ఎంపీడీఓ జన్మభూమి కమిటీ సభ్యుల్ని బతిమిలాడితే పాపం ప్రాధేయపడితే అతనిగా మేము పెన్షన్ ఇవ్వమంటే అర్హత కలిగినటువంటి దివ్యాంగుడికి పెన్షన్ రాకపోతే మరలా తిరిగి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే జిల్లా కలెక్టర్ గారు ఆ ఎంపీడీఓని ఫోన్ చేసి అడిగితే ఏమమ్మా పోయినసారి నేను చెప్పాను కదా పెన్షన్ ఇవ్వలేదంటే ఆ ఎంపీడీఓ గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు ఆ జన్మభూమి కమిటీని బతిమాలాను సార్, వాళ్ళు పెన్షన్ ఇవ్వలేదంటే జిల్లా కలెక్టర్ గారు సలహా ఇచ్చారు ఆ దివ్యాంగుడికి, నువ్వు ఏదో ఒక విధంగా ఆ జన్మభూమి కమిటీ సభ్యుల్ని బ్రతిమాలి సంతకం పెట్టించుకుంటే తప్ప నీకు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అని తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య ఒక సభలో ఒక సమావేశంలో మాట్లాడేటప్పుడు దాన్ని ఉటంకిస్తే పాపం ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు, సార్ మీరు జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆగిపోయారు, నేను గవర్నర్ దాకా పోయానండి నా పెన్షన్కి అని చెప్పి చెప్పాడు పాపం. ఆయన వివరాలు కూడా పంపించాడు సార్. ఆయన పేరు తన్నీరు రాధాకృష్ణమూర్తి, ఈనగల్ గ్రామం, పరుచూరు మండలం, ప్రకాశం జిల్లా. ఆయన 19/12/2016 నాడు సాక్షాత్తు గవర్నర్ గారికి పెన్షన్ ఇవ్వడం నాకు అర్హత కలిగిందని చెప్తే గవర్నర్ గారి కార్యాలయం 16/1/2017 రోజు దానికి సంబంధించి ఆయన పంపిస్తే దానికి సంబంధించి ఆ రిప్రజెంటేషన్ పంపిస్తే దాని మీద ఎంపీడీఓ గారు రాస్తారు సార్, ప్రకాశం జిల్లా పరుచూరు మండలం ఇనగల గ్రామానికి చెందిన తన్నీరు రాధాకృష్ణమూర్తి అనే అర్జీదారుడు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గవర్నర్ ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయమునకు అర్జీ సమర్పించుకున్నట్టుగా ఈ కార్యాలయమునకు కాపీ అందజేయడం జరిగింది. సదర అర్జీదారు పేరుని పింఛన్ మంజూరు కొరకు ఇనగల్లు గ్రామ జన్మభూమి కమిటీ సభ్యులు కానీ మండల జన్మభూమి కమిటీ సభ్యులు కానీ సిఫార్సు చేసి ఉండలేదని, పెన్షన్ ఇవ్వలేకపోయినామని ఇందువలన తెలియపరుస్తున్నాను. గవర్నర్ గారు రాసిన దానికి సరే పాపం అందరితో వదిలిపెట్టరా పెద్ద ఆయన. ఆయన పాపం మళ్ళా మళ్ళీ ఒక ఆహారం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయాడు పాపం. ఆయన వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి గారు రాశారు అతి జరూర్ అని చెప్పి మరలా దానికి సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు రాశారు మార్చిలో, గౌరవ ముఖ్యమంత్రి గారు పై సూచకులు అర్జీలు దాఖలు చేసినటువంటి వ్యక్తిని పరిశీలించి 2 రోజుల్లోగా దీనికి సంబంధించినటువంటి అర్జీదారులకు న్యాయం చేయండి అని చెప్పని ఆయన కోరడం జరిగింది. దానికి మరలా సార్ 14/3/2017 తేదీ ఆయన రాశాడు మరలా, ఎవరు ఎంపీడీఓ గారు, గవర్నర్ రాశాడు మరలా ముఖ్యమంత్రి గారు రాస్తే ఆ రోజు 14/3/2017 ఆయన మరలా ఏమి రాశాడంటే గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వారిని కోరిన అర్జీ సమర్పించిన మీదట సదరు అర్జీదారుని ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రకారం అర్హుడుగా గుర్తించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సైట్ నమోదు పరచడమైనది. నమోదు సంఖ్య N5587/2044 కానీ గ్రామ జన్మభూమి కమిటీ ఆమోదంతోనే మంజూరు చేయబడనని తెలియజేయడమైనది అని చెప్పి అంటే ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తి దీని కోసం అర్పేందా సార్ తెలుసా? ఇందాక రోజా గారు చెప్పినట్టుగా ఆయన తీర చూస్తే ఆయన పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సభ్యుడు, ఆ సభ్యత్వం కూడా జమపరిచాడు ఆయన పాపం. కొసమేరిపోయిందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని నేనని చెప్పి పాపం ఆయన అది కూడా జతపరిచాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు ఎత్తేశారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా న్యాయం చేయకపోతే పాపం ఆ పెద్ద ఆయన మామూలుగా దాని మీద పాదయాత్ర చేశాడు గ్రామాలకు సంబంధించి. ఇంతకన్నా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏముంటుంది సార్? ఈరోజు గుడ్ గవర్నెన్స్ అంటాడు మాట్లాడితే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో చూసామా? కాబట్టి ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక సందర్భాల్లో అర్హత లేకున్నా సరే దానికి సంబంధించి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి అంటే ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి అంగవైకల్యం ఉన్నట్టుగా వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా అనర్హులైనటువంటి వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయించినటువంటి దాని మీద కూడా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా, దాని మీద కూడా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. కాబట్టి ఇది సభ దృష్టికి తీసుకొస్తున్నాను.
అయితే ఈరోజు ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు పెన్షన్లు పంపిణీ చేయడం, ఇంటి ముంగిటికే పెన్షన్లు తీసుకెళ్లడం, గ్రామాల తిరిగితే 99% మంది సచివాలయంలో కూర్చుని ప్రజల సమక్షంలో సమీక్షించినా సరే బ్రహ్మాండంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ఎక్కడా కూడా పెన్షన్లకు సంబంధించి సమస్య రావటం లేదు. అయితే ఈరోజు నేను గౌరవ మంత్రి గారిని కోరుకునేది కొన్ని పెన్షన్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎలక్ట్రిసిటీ కావచ్చు 4200 రకరకాల కారణాల వల్ల వాటిని అన్నింటిని కూడా ఈరోజు రీవెరిఫికేషన్కి వచ్చాయి, అన్ఫ్రీజింగ్ చేశారు. అన్ఫ్రీజింగ్ చేసి ప్రపోజ్ చేసేటప్పుడు కొన్ని పెన్షన్లు వెబ్సైట్లో ఆఫీసియల్ వెబ్సైట్లో అప్డేట్ అవుతున్నాయి, ఆర్టీజీఎస్లో అప్డేట్ కానందువల్ల అవి వెనక్కి వస్తున్నాయన్నారు. కాబట్టి ఆర్టీజీఎస్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పెన్షన్ ఇచ్చినట్టు అవకాశం ఉంటుంది. అదేవిధంగా భర్తల స్థానంలో ఇచ్చేటువంటి పెన్షన్ని భార్యలకి జాప్యం లేకుండా మంజూరు చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మంత్రి గారిని కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెన్షన్ల పంపిణీకి సంబంధించి 33 నెలల్లో 47,174 కోట్ల రూపాయల పెన్షన్ దాదాపుగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పెన్షన్ కన్నా రెట్టింపు పెన్షన్ ఈరోజు కనీసం సగం కాల వ్యవధిలోనే 47,174 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.